హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి పయనుడు. అఖండ చైనా యాత్రలో భాగంగా నేనైతే షాంఘైలో ఉన్నాను. ఈరోజు ఏమంటే షాంఘై నైట్ పూట ఎలా ఉంటుంది, ఏంటి కథ, మనకి ఏం ఆఫర్ చేస్తుంది, అదైతే వెళ్ళి చూద్దాము. జన సంచారం మొత్తం మీకు చూపిస్తా. ఇప్పుడు నేను ఏదైతే షాంఘైలో ఉన్నానో, ఈ షాంఘై ఒక్క సిటీలోనే పాపులేషన్ అక్షరాల 23 లక్షల పైన ఉంటుంది. 2022లోనూ 23 లక్షలు, ఇప్పుడు ఎంత ఉందో ఇంకా కౌంటింగ్లోనే ఉంది. ఇంకా చాలా ఫుల్ జనాలు. సో ఇక్కడ మొత్తం జన సముద్రాన్ని మొత్తాన్ని అయితే ఈరోజు మీకు చూపిస్తాను. ఒకరు ఇద్దరు కాదు, వేలల్లో లక్షల మందిని అయితే చూపిపోతాను ఈ వీడియోలో. వీడియో అయితే మామూలు ఇంట్రెస్టింగ్గా ఉండదు. ముందుగా ఒక లైక్ వేసుకొని ఒంటరి ప్రయాణికుని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళి నైట్ టైంలో ఈ జన సంచారాన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. బదండి ఆలస్యం లేకుండా బా. వీడియో మొదలు పెట్టంగానే ఒక అప్సరస కన్యతో మొదలు పెట్టినాను. అన్ని ఇంకా అక్కడ చూడండి, జీబ్రా క్రాసింగ్ లాగా అందరూ ఎంతమంది వెళ్తున్నారు వరుసబెట్టి. జస్ట్ ఇది క్రాస్ చేసిన సిగ్నల్ని క్రాస్ చేస్తున్నారు. నేను చెప్పినా కదా, ఇది జన సంచారంలో మీకు లక్షలాది మందిని చూపిస్తాను ఈరోజు అని చెప్పేసి. ఆ లక్షలాది మందిలో వీళ్ళు కొంతమంది అన్నమాట. ఇంకా 10 సెకండ్లు ఉన్నాయి. చూడండి వస్తానే ఉన్నారు జనాలు. ఇంక యువతల పక్క ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏదైతే ఏరియా ఉన్నానో, ఈ ఏరియా ఫుల్ పాపులర్ ఏరియా అనమాట. కొంచెం పార్షిగా కొంచెం రిచ్గా బాగుంటుంది ఏరియా. ఈ ఏరియా పేరు కూడా చెప్తాను నేను, నాన్జింగ్ రోడ్డు. ఈ ఏరియా పేరు ఏదైతే ఉందో నాన్జింగ్ రోడ్డు. అనువున పోలీసులు ఉంటారు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఎంత అర్ధరాత్రి అనరండి, ఏమనరండి, రాత్రిలో చూడాల్సిన వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షను ఈ నాన్జింగ్ రోడ్డు అని ఏదైతే ఉందో. ఇక్కడ నుంచి మీకు నైట్ లైఫ్ అన్నీ ప్రతి ఒక్కటి దగ్గరలోనే ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ బ్లాగ్ వచ్చేసి ఈ జన సంచారాన్ని ఎక్స్ప్లోర్ చేయడమే మన ఈరోజు ప్రథమ కర్తవ్యం. ఇన్ని లక్షలాది మందిలో వెళ్ళి మనం కొంతమంది 100,000 మందినైనా కలుద్దాం, లేదా 200,000 మందినైనా కలుద్దాం. పదండి మీకు ఒక జీబ్రా క్రాసింగ్ టైప్ అయితే చూపిస్తాను. చైనాలో ఉన్న జీబ్రా క్రాసింగ్ ఇది. చూడండి ఎంతమంది జనాలు నడుచుకుంటా వెళ్తూ ఉన్నారు. ఒకరు ఇద్దరు కాదు, అంతమంది మధ్యలో నేను కూడా వెళ్తున్నాను. బాగుంది కదా, మామూలుగా లేదు మామ, మిడిమాలంగా ఉంది. జనాలు మధ్యలో నడుచుకుంటా రావడం ఒక కొత్త ప్రపంచానికి అయితే మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఇప్పుడు చూడండి అన్ని ఆకాశాన్ని అందే బిల్డింగ్లు. ఈ చైనా అంటేనే బిల్డింగ్లకి చాలా పిచ్చ ఫేమస్. మొత్తం ఆకాశాన్ని అంటుతుంది. వాడు చూడండి, వాడు ఇంకా బ్రహ్మాండం ఎక్స్రే పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు. బాగుంది. ఇంకా ఇప్పుడు ఈ లాస్ట్ నుంచి ఇది 1 కిలోమీటరో 2 కిలోమీటర్లో ఉంటుంది ఈ రోడ్డు. సో ఈ రోడ్డు మొత్తాన్ని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అందరూ జంటలుగా ఏ పక్క చూడు, మొత్తం ఫుల్ జంటలుగా ఉన్నారు. బాగుంది ఏరియా మొత్తం. ఇప్పుడే మొదలు పెట్టినా కదా వీడియో పోయే కొద్దికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ చూడండి పెద్ద గూచీ బ్రాండు. మీలో ఎంతమంది గూచీ బ్రాండ్ తెలుసో కింద కమెంట్ చేయండి. హోల్సేల్లోనే రిచెస్ట్ బ్రాండు, ఫుల్ పాపులర్ అయిన గూచీ, ప్రదా ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్లు, బ్యాగులు కానీ వాచెస్ కానీ అన్నీ అమ్ముతూ ఉంటారు. మేము వచ్చి కొనుక్కోండి మీకు కావాలా అని చెప్పి, సెకండ్ హ్యాండ్లో మేము ఇస్తాము అని చెప్పి అమ్ముతూ ఉంటారు. అవైతే నమ్మి మోసపోయి వెళ్ళకండి, అవన్నీ రియల్ ఏం కాదు, అవన్నీ ఫేకు, యాస్టీస్ ఒరిజినల్ కాపీ అన్నట్టు దింపేసి ఉంటారు వీళ్ళు. సో మీరు నమ్మి అయితే వెళ్ళి మోసపోకండి. నేను చెప్పదలిచిన విషయం అయితే అదే. ఎందుకంటే నన్ను కూడా వచ్చి చాలామంది అడిగినారు మీ ఇక్కడ ప్రోడక్ట్ కావాలా, మీరు కొనుక్కుంటారా అని చెప్పేసి. నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, వద్దురా బాబు నాకు వద్దు, నాదే ఆల్రెడీ ఉన్నది, కావాలంటే నీకే ఇస్తా చెప్పు, ఎంత డబ్బులు ఇస్తావు చెప్పు, నా ప్రదా బ్యాగ్ ఇస్తా నీకు అని చెప్పి చెప్తా నేను. మళ్ళీ వాడు నవ్వుకుంటా వెళ్ళిపోతాడు, లేదు లేదు నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదని చెప్పేసి నవ్వుకుంటా వెళ్ళిపోతాడు. సో ఈ చైనా అంటే మీకు గుర్తొచ్చేది ఫుల్గా జనాలు కదా. ఈ ఏరియా ఏదైతే ఉందో మీకు బయట అంతగా కనిపించరు. ఇప్పుడు నేను ఏదైతే నడుస్తున్నానో ఈ ఏరియాలో కనిపిస్తారు మీకు జనసంచారం మొత్తం. ఈ ఒక్క ఏరియాలో ఉంటుంది చూడండి బా. స్ట్రీట్ అయితే అదిరిపోయింది తెలుసా, మొత్తం లైట్ సెట్టింగ్లు దుమ్ము లేపోయినారు. ఈ స్ట్రీట్లో నడుస్తూ ఉంటే ఒక మంచి ఫీల్ అయితే ఉంది. కానీ ఫారినర్లు కనబడట్లేదు, ఒకడు ఇద్దరు కూడా ఫారినర్స్ ఎవ్వడూ కనబడట్లేదు. అందరూ వీళ్ళ ముఖాలే ఉన్నాయి. ఈ మార్కెట్ ఏరియా ఏదైతే ఉందో మొత్తం షాపింగ్లకి ఫేమస్. షాపింగ్ ఫుడ్ రష్యన్ గుంట ఒకటి ఉంది, చూసినారు గుంట చూడండి వెళ్తూ ఉంది. రష్యన్ గుంట ఒకటి పోయింది, రష్యన్స్ని చూడటం భలే ఆనందంగా ఉంది. కానీ చైనాలో ఎక్కువ మంది రష్యన్స్ గుంటలు అయితే కనిపిస్తున్నారు నాకు. ఇందాక లాస్ట్ నేను ఎక్కడ సెంజన్లో ఉన్నా కదా, సెంజన్లో ఉన్నప్పుడు రష్యన్ గుంటతోనే మేము 3 రోజులు గడిపినాం. సో అదొక మంచి విషయం. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడే కనిపిస్తున్నాం చూడండి, రష్యన్స్ ఎక్కువ ఇక్కడ ఏం చేస్తున్నారు చైనాలో అర్థం కాల. అండ్ ఇంకొక విషయం ఏమరా అంటే ఆఫ్రికన్స్ ఫుల్గా ఉన్నారు ఇక్కడ.
మరి ఎందుకున్నారో ఏంటో నాకైతే తెలీదు, మీరే చెప్పాలా. వాళ్ళు బిజినెస్ కోసమని వచ్చి బిజినెస్ చేస్తున్నారు. ఇక్కడ చాలా వరకు ఇల్లీగల్ కదా చైనాలో, కానీ వాళ్ళు ఎట్లో గట్లా అమ్మేసుకుంటున్నారు ఆఫ్రికన్స్. వాళ్ళు అందులో బాగా ఎక్స్పర్ట్, మీకు తెలిసిందే. మొత్తం మలేరియా అండి, మీరు చూసుకుంటే అన్నిటికన్నీ మలేరియానే. మొత్తం మాల్స్, క్లబ్బులు, పబ్స్ అంతా ఇక్కడ కాదు, అది వేరే స్ట్రీటు. ఇది మొత్తం పద్ధతి గల స్ట్రీట్ అనమాట. బా ఏమన్నా అప్సర్స కన్యనా, మామూలుగా లేదు చూడండి, దుమ్మరు దుమ్మరు ఉంది. వావ్, అని ఇంకొక వాటర్ ఫాల్ లాగా ఉంది మీకు ఇక్కడ. అది అది కూడా వెళ్ళి చూపిస్తా చూడండి. ఇక్కడ ఇక్కడ అందరూ వెళ్ళి ఏవో రాసుకుంటున్నారు, ఏవో టైప్ చేసుకుంటున్నారు, విజిటర్ ఎంట్రన్స్ అంట. సో వెళ్ళి మనం అయితే లోపల వెళ్ళి చూడచ్చు, మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా. ఇక్కడ మొత్తం లవ్ షేప్లో అంగిళ్ళు ఉన్నాయి. లవ్ షేప్స్లో ఏవో అన్నీ కట్టి పెట్టలేదు, పేర్లు కూడా రాశారు వీళ్ళ భాషలో. బాగుందయ్యా, ఏమన్నానా ఈ ఏరియా చూడండి, మొత్తం పొగలు వచ్చేసి పొగలు కక్కటా ఉంది. ఇది వీళ్ళు సెట్ చేసినారు పొగలు, నీళ్లు ఏం సెట్ చేశారబ్బా, భయంకరంగా సెట్ చేయండి. అండ్ నేను ఏముంది చూడండి, ఎక్కడి నుంచి వచ్చినావు అక్క, ఇంత అందంగా ఉన్నావు, ఇంకేమున్నాయి మొత్తం చూడండి. అన్నీ అన్నీ ఏవో కట్టి పెట్టినారు. ఈ పాల సముద్రం నుంచి బయట వచ్చినట్టుండవు, భలే ఉన్నావు. ఓకే, ఎంత ఫోటోలు అంత మావా, 10 రూపాయలు ఇస్తే మీ ఫోటోలు అయితే గీయిస్తారంట. ఇటు అందంగా ఫోటోలు తీసుకోవాలంటే యువతల పక్కకి వెళ్ళండి అన్నారు. మొత్తం ఇక్కడ చూడండి, మీ ప్రేమ ఫలించాలైతే ఇలాగొచ్చి ఇక్కడైతే రాయండి, రాస్తే మీ ప్రేమ అయితే ఫలిస్తుంది అని చెప్పి వీళ్ళైతే నమ్ముతున్నారు. సో ఎంతమంది ప్రేమ ఫలించాలో వాళ్ళైతే చైనాకి రండి, చైనాకు వచ్చి ఈ లవ్ వరల్డ్కి వచ్చి ప్రేమలు అయితే రాయండి. అక్క అయితే ఫోటోలు తీసుకుంటుంది మంచిగా, అవతల పక్క బామ్మ ఫోటోలు తీసుకుంటా ఉంది. ఒక నిమిషం ఉండరా అయ్యా, నేను వెళ్ళిపోతా బయటికి. సో ఇది ఏదైతే లవ్ ట్రీ ఉందో, లవ్ ట్రీ అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. దీన్ని వీళ్ళు లవ్ ట్రీ అంటున్నారు. లవ్ ట్రీ అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఎంతమంది మీరు లవర్సో లేకపోతే ఎంతమంది సింగిల్స్ అయితే నాకు చెప్పండి. షాపింగ్కి పెట్టింది పేరు అన్నట్టు ఈ స్ట్రీటు చూడండి. 1-2 బ్రాండ్లుగా ఓపెన్ అన్ని బ్రాండ్లు ఉన్నాయి, అన్ని షాపింగ్ ఏరియానే. మీరు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. మీ డబ్బులు మొత్తం కరిగిపోయి ఒక్క రోజుల్లో నేను పేదోడు అయిపోవాలంటే ఈ స్ట్రీట్కి అయితే రండి, మీరు తప్పకుండా ఒక్క రోజులో పేదోడిగా అయితే ఖచ్చితంగా మారిపోతారు. ఇంకొక ఇంకా కావాలంటే మీ పాపను తీసుకురండి, ఈ దెబ్బకు ఒక్క రోజులో పేదోడు ఏంటి, ఒక్క రోజులో అన్నీ మొత్తం కరిగిచ్చేస్తారు వీళ్ళు. ఇక్కడ చైనా ప్రజలు ఏం తింటారో మీకైతే చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, ఆక్టోపస్ ఉన్నది, దాని తోలు, దాని చర్మం, దాని రెక్కలు అన్నీ సపరేట్ సపరేట్గా చేసినారు. ఇదైతే బీఫ్ అని చెప్పి అనుకుంటున్నాను. ఇదైతే బీఫ్, ఇదైతే పోర్కు, బీఫ్ పోర్కు ఫుల్ తింటారు. ఇంక ఇక్కడైతే ఆలు ఏదైతే ఉందో ఆలు అయితే ఉంది చూడండి. చిన్నపిల్లడు కూడా ఆలు తీసుకుంటున్నాడు, ఆయన ఆలు చేస్తున్నాడు. ఇది ఆలు షాప్ అన్నమాట. అండ్ యువతల పక్క వచ్చేస్తే ఇదేదో నల్లగా ఉంది, నాకైతే ఏంటో తెలీదు, మీకు తెలిస్తే మరి కమెంట్ చేయండి ఇది ఏంటో. మొత్తం నల్లగా ఉంది చూడండి. అండ్ ఇంకా కోడికాళ్ళు, కోడితోళ్ళు, కోడికాళ్ళు ఇక్కడ ఫుల్ ఫేమస్ అంట. ఫుల్ ఘోరంగా తింటారు కోడికాళ్ళు వీళ్ళు. అండ్ ఇంకా ఇది మోమోస్, ఇది మోమోస్ అనుకుంటా. సో కోడికాళ్ళు, మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినాను, చైనాలో కోడికాళ్ళు ఫుల్గా తింటారు. మన సైడ్ కోడికాళ్ళు అంతా పడేస్తారు కదా, బా కోడికాళ్ళు ఎవరు తింటాడని చెప్పి పడేస్తాము, కానీ వీళ్ళైతే ఘోరంగా తింటారు. నెక్స్ట్ ఇంకొక స్ట్రీట్, ఇంకొక ఫుడ్ లాగ్ స్ట్రీట్ అయితే చూపిస్తా చూడండి. అన్న పక్కవరా, ఇక్కడ చూడండి ఎట్లున్నాయో, రొయ్యలు, చేపలు, పీతలు, ఆక్టోపస్, ఇంకా ఎన్ని ఉన్నాయో చూడండి. 1-2 కాదు, దాంతోపాటు అందమైన అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని కొరుక్కు తినకండి, అది వాడిపిల్ల. ఈ పాపను కూడా కొరుక్కు తినకండి, ఇది వాడిపిల్ల. సో ఇక్కడ ఖాళీ ఎవరు మనకి కనపడరు. ఇక్కడ ఆక్టోపస్ ఉంది, ఇదేంటో రాళ్ళా, మరి ఏంటో మరి రాళ్ళు కూడా అమ్మేస్తున్నారేమో. ఇక్కడ సేమ్ ఇందాక చూసిన నల్లగానే, ఇక్కడ మళ్ళీ నల్లగానే ఉన్నది. నేను ట్రాన్స్లేట్ చేసి చెప్దామంటే ఇది మొత్తం వాళ్ళ భాషలో ఉంది, వాళ్ళ భాష నాకు రాదు కాబట్టి నేనైతే ట్రాన్స్లేట్ చేసి చెప్పలేదు. ఇక్కడ బోండాలు అవన్నీ ఉన్నాయి. అండ్ ఇంక ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ప్యాక్ చేసేయినారు మామా. మీరేమీ ఏం కొనాలని ఆలోచించాల్సిన పని లేదు, మొత్తం ప్యాక్ చేసి పెడేనారు మీకోసం అని చెప్పేసి. ఇది వీళ్ళు స్ట్రీట్ ఫుల్ లోపల కూర్చొని ఒక పబ్బు వైబ్ అయితే ఉంది. మొత్తం లోపల కూర్చొని అయితే తినచ్చు మంచిగా ఏరియాలు. ఇంక ఈ ఏరియాలోనే పూసలు కూడా అమ్మేస్తున్నారు, నిజం అండి.
పూసలు కూడా అమ్మేస్తున్నారు. ఏ పక్క చూడు అందమైన అమ్మాయిలే, కొంచెం అందం తక్కువ అమ్మాయి ఎవరన్నా కనిపిస్తుంది అంటే ఒకటి కానీ లేదు మామ, అంత అందమైన అమ్మాయిలే ఉన్నారు ఇక్కడ ఏడ చూసిన చైనా మొత్తంలో. దీపాబ్ కూడా చూడండి అదిరిపోయింది బా. ఇదేంట్రా ఇవి, ఇవి చూడండి ఎలా ఉన్నాయో మొత్తం. ఓడి ఓడి అమ్మ బడువా, ఇదెక్కడ మాసరా మామ, ఇవన్నీ మనుషులు తింటే బాగుంటారా పోతారా రా, ఇట్లా ఉన్నాయి ఇంకా చెప్పిన ఏదో కోడి కాళ్ళు, కోడి కాళ్ళు అయితే చూడండి ఎట్లుందో. బా మొదటిసారి ఒకటిదే డబ్బులు చూస్తున్నా నేను. ఈ ఊరు ఏదైతే ఉందో ఈ సిటీ, ఇక్కడ ఎవడో డబ్బులు పెట్టుకొని ఉన్నాడు, ప్రతి ఒక్కడు ఆన్లైన్లో పెట్టేసేది, మొత్తం డిజిటల్ కదా మొత్తం. అప్సరస కన్య చూడండి బా 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 బా. ఈ పక్కంతా బామ్మలు, బామ్మలు మీరు చూడకండి, అప్సరస కన్యను మాత్రమే చూపిస్తాను మీకు, బామ్మలను వద్దు. ఇది నేను చెప్పాను కదా సిటీ మొత్తం డిజిటల్ అని. ఇంకోటి చూడండి ఆ పాప ఏమరండి, ఆ పాప చేతిలో ఏముందో చూడండి. ఇక్కడ వీళ్ళు మామూలుగా పొగలు దాగరు, చూసినారా ఆ పాప చేతిలో ఏముందని చెప్పేసి మామూలుగా పొగలు దాగరు. పొగలు మాత్రం ఫుల్ తాగుతారబ్బా వీళ్ళు, అదేంటో కానీ ఈ దేశంలో బాగా ఎక్కువ వచ్చే వాసన ఏంటో తెలుసా, సిగరెట్ కంపు కానీ. ఈ దేశం వల్ల మేము అంత అది ఇది అని చెప్పుకుంటారు, సిగరెట్ కంపు పెద్ద చైన్ స్మోకర్లు కానీ ఈ దేశంలో ఉండే వాళ్ళంతా మామూలు చైన్ స్మోకర్లు గారు. మీ ఎవరికైనా సిగరెట్ ఫ్రెండ్లు చైన్ నాకు సిగరెట్లు తక్కువ డబ్బుల్లో తక్కువలో కావాలంటే చైనాకు వచ్చేయండి, చాలా చీపు సిగరెట్లు అయితే తెలుసా, చాలా డెడ్ చీప్ అసలు సిగరెట్లు మొత్తం. అంకి ఏరియా ఏదైతే ఉందో అంతా ఫోటోలు తిప్పుకుంటున్నారు ఏరియా మొత్తం. అక్కడ చూడండి తెల్లగుంట ఒక పాప ఫోటోలు తిప్పుకుంటా ఉంది. ఇదేంటో పీస్ హోటల్ అంట, పీస్ హోటల్ ముందరైతే పాపులర్ అనుకుంటా ఈ హోటల్, అందుకే ఆ పాప కూడా ఫోటోలు తిప్పుకుంటా ఉంది. ఇంకో పాప ఫోటోలు తిప్పుతూ ఉంది ఆ పాపతో, కానీ ఇంకా బామ్మలు ఉండరు, బామ్మలు కూడా తిప్పుకుంటున్నారు అబ్బా. అందరూ ఒకేసారి ఈ హోటల్ దేరేదో తిప్పుకుంటున్నారబ్బా హోటలు. ఇది ఫేమస్ ఏంటి, ఎంత ఉంది చూడండి ఆకాశాన్ని అంతే అంత ఉండదు హోటల్ మొత్తం, పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉండేటట్టు ఉండదు దీని లోపల. ఇక్కడ అయితే తిప్పుకుంటా ఉన్నారు అందరూ వచ్చి వరుస పెట్టి. నాకేమో తెలియదు, నాకు ఇది నార్మల్ హోటల్ అని అనిపిస్తుంది, కానీ వీళ్ళు ఇంతమంది తిప్పుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది, ఖచ్చితంగా ఫేమస్ అంటే. చూడండి అందరూ కెమెరాలు ఎత్తుకునేసి తిప్పుకుంటా ఉండరు ప్రతి ఒక్కరు. ఓడి అమ్మ బడువా, ఏంట్రా ఇది మామ, ఇది ఖచ్చితంగా ఫేమసే మామ, ఎందుకో మరి ఎందుకు ఫేమసో నాకైతే తెలియదు మామ. అందరూ తిప్పుకుంటున్నారు, పీస్ హోటల్ అంట, పీస్ఫుల్గా ఉంటుందా లోపల పీస్ హోటల్ అంటే. చూడండి బా ఏమి రెడీ అవుతారు పాప మీరు, ఏమన్నానా యువతల కల చూడండి. ఇందాక ఎక్కడ ఆవేశము, పెద్ద చైన్ స్మోకర్లు అని చెప్పి ఆపేసినాం కదా. మీలో ఎవరికన్నా మంచిగా సిగరెట్లు తాగాలని చెప్పి అనుకుంటే చైనాకి అయితే వచ్చేయండి, ఇక్కడ మీరు బ్రహ్మాండంగా తాగచ్చు. అక్కడ చూడండి ఆ పాప కూడా మంచిగా స్టిల్లు ఇస్తూ ఉంది, బాగున్నారు బాగున్నారమ్మా, అందరూ బాగున్నారు, అదిరిపోయినారు. ఇంకా మెయిన్గా రావాల్సిన ఏరియాకి అయితే వచ్చేసినాము, ఎప్పటి నుంచో ఎదురు చూసిన ఏరియా రావాలి. ఇంత దూరం నడిచి వచ్చింది మీకు ఈ అందాలను చూపించడానికే చూడండి, చూసినారా రాత్రిలో ఈ అందాలు చూపించడానికే నేను ఇంత కష్టపడి ఇంత దూరం నడిచి వచ్చిన. ఇదైతే అదిరిపోయింది కదా చూడ్డానికి, ఇంకా మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి. వెళ్దాం పదండి, నేను మన దగ్గరికి వెళ్తే మీకు చాలా వరకు చూపించగలుగుతాను, నేను వెళ్తున్నాను. ప్రస్తుతానికి ట్రాఫిక్ అన్నీ ఆపున్నారు కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోవడమే బెటర్, మళ్ళీ ఆ తర్వాత వెళ్ళడానికన్నా. మాట్లాడి మాట్లాడి నా గొంతు అలసిపోతూ ఉంది, వా ఎంత చూసినా అందాలు మాత్రం తగ్గట్లేదు. వాడంటే ఏలేసేస్తున్నాడు, నేను గుండెలు తీస్తున్నాను ఏలేస్తున్నాడా లేకపోతే తొందరగా దారి నుంచి పక్కకి వెళ్ళరా అని చెప్పి ఏలేస్తున్నాడు ఏమో తెలియదు నాకు మొత్తం. మామా ఇది మామా అందాలంటే, అదిరిపోయింది చూడండి. దీన్ని చూడ్డానికి కదా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ సిటీకి వచ్చిండేది. బాబా బాబా ఏమన్నానారా, ఏమన్నానా, ఏమన్నా ఉందా, దుమ్ము లేచిపోయింది పోండి, మామూలుగా లేదు. నైట్ టైంలోనే ఇట్లాంటి పెద్ద పెద్ద సిట్టింగ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు చూడాలంటే భలే ఉండేటివి. ఇంకా సూర్యాస్తమాన టైంలో వచ్చుంటే మీకు మంచిగా ఫాస్ట్ ఫార్వర్డ్ టైం ల్యాప్స్లో అన్నీ పెట్టుండేవాడిని, దుమ్ము లేచిపోయేది. కానీ ఇప్పుడు కూడా ఏమాత్రం తగ్గలేదు చూడండి, ఎంత బాగుందో చూడడానికి. నాకైతే భలే నచ్చింది, మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను.
మీకైతే ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి వంటర్ ప్రయాణికుని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తాను. ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చైనా.